దేశాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని జీవీఎంసీ 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి నుండి బయటికి రాలేని నిరుపేదలకు మాస్కులు కూరగాయలు అందజేసినట్లు శ్యామ్ సుధాకర్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 60వ వార్డు ఇందిరా కాలనీ 1 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుమార్ బి సీను, ఎండి భాష, పరమేష్ తైతర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి అనేది మనకి ఒక భూతంలాగా తయారైంది. దీనివల్ల జనాలు రోజు రోజుకి కూడా ఈ మహమ్మారి బాధిత పడి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ప్రత్యేకంగా సామాజిక దూరం పాటిస్తేనే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలోనే సామాజిక దూరం పాటించాలనేది నియమం మీద పార్టీ ఆదేశాల మేరకు మన ధర్మవర ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎవరు కూడా బయటకు రాకుండా వాళ్ళ ఇంటికే మనం ఈరోజు నిత్యావసర సరుకులు ఒక పార్ట్ అయిన కాయగూరలు అనే కార్యక్రమం పెట్టాం. ఈరోజు మన 60వ వార్డు అభ్యర్థిగా పూర్తి చేస్తున్న పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ గారు ఈ యొక్క ప్రతి వార్డులో కూడా కాయగూరలు ప్రతి ఒక్కరు అందజేస్తూ అలాగే కరోనా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఈరోజు కార్యక్రమంలోనే కూరగాయలు మరియు శానిటైజర్లు మాస్కులు ప్రతి ఒక్కరు కూడా అందజేయడం జరిగింది. ఇందిరా కాలనీ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ గారు ఈ కరోనా మహమ్మారి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ఆయన అవగాహన చేసుకొని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు సామాజిక దూరం పాటించాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే నిబంధనలు చెప్తూ ఇంటింటికి చెప్తూ ఆయన వంత సహాయంగా పీజీఆర్ ట్రస్ట్ తరఫున శ్యామ్ సుధాకర్ రావు గారు వార్డు మొత్తం ప్రతి ఇంటికి అన్ని ప్రాంతాలకి సహాయంగా కాయగూరలు పంపిణీ చేస్తున్నారు.